నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును.
దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. ఎలా ఉన్నారు మీరు అందరూ? మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారే? మరొకసారి మీ అందరితో కలిసి ప్రభువును స్తుతించడానికి, ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆసక్తితో మీరు అందరు కూడా వచ్చారు, దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు ఈ సమయమందు మనందరితో మాట్లాడి మనందరూ కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీపించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడారు. ఈ సాయంకాల సమయమందు మరొకసారి మీ పాదాల చెంత చేరి మీ మాటలు మేము వినడానికి ప్రభా మేము సిద్ధంగా ఉన్నాం. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచండి. మా అందరికి కావలసిన వర్తమానం మాకు అనుగ్రహించండి. మీ దాసుని నన్ను మీరు బలపరచండి, మీ నా మహిమ కొరకు వాడుకోండి. వాక్యం వినడానికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిలో మీరు దర్శించండి. వాక్యమే ఆదరించేది, వాదార్చేది, ధైర్యపరిచేది, నెమ్మదినిచ్చేది. అట్టి వాక్యం ద్వారా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్న మరొకసారి ఈ యేసు సుగంధ సువార్తమానాలు వినడానికి ఆసక్తితో విచ్చేసిన మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారాల్లో దేవుని వాక్యము ఎలా వినాలి, వినడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యం వినడం ద్వారా ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన వారంలో వాక్యము వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది అని చెప్పాను. ఆ విశ్వాసం ద్వారానే మన జీవితాల్లో దేవునికి మనం ఇష్టలుగా జీవించగలుగుతాం. దేవుని దగ్గర నుండి ఏ విధమైనటువంటి ఫలితాలైనా మనం పొందుకోగలుగుతాం. ఆ విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు, ఎంత ప్రార్థన చేసినా ఫలితం ఉండదు. విశ్వాసం ద్వారానే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆ విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే వినడం ద్వారా. ఈ రోజున మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్యం వినడం ద్వారా ఎలాంటి ప్రయోజనం కలుగుతాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 15:5 మనం చదివితే, మీరు మీ దేవుడైన యెహోవా మాటలు వినడం ద్వారా మీరు ఆశీర్వదించబడతారు, మీలో బీదలు ఉండరు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించు, ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఎలా అనగా, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్టుగా నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. ఇక్కడ చూడండి, వాక్యం వింటే ఎన్ని లాభాలు ఉండేవి. నిజంగా మనుషుల మాట వింటాం, మేం ప్రయోజనం లేనటువంటి మాటలు, చెడగొట్టే మాటలు, పడగొట్టే మాటలు, సూటిపోటు మాటలు విని ఉన్నవన్నీ పోగొట్టుకుంటాం. దేవుని మాట వింటే ఎంత గొప్ప దీవెన కలుగుద్దో ఇక్కడ మనం చూడగలుగు చదువుతున్నాం కదా. దేవుడైన యెహోవా మాట నీవు వినిన యెడల, వింటేనంటండి ఆశీర్వాదింపబడతాం. మనకు ఆశీర్వాదాలు రావాలంటే మాట వినాలి. చూడండి, పిల్లలకి మీరు ఏమైనా ఇవ్వాలంటే వాళ్ళు మీ మాట ఇంటేనే ఇస్తారు. వాళ్ళకు ఒక ఇల్లు కట్టి పెట్టాలన్నా, లేకపోతే ఏదన్నా కురవడం అనుకుంటే వాళ్ళు బైక్ కొని పెట్టాలి కూడా, మీ మాట అనుకుంటే మీరు ఎలా కొని పెడతారండి? మీ పిల్లలు మీ మాట వింటేనే కదా వాళ్ళకి ఏదైనా మీరు ఇచ్చేది. అలాగే దేవుని పిల్లలమైన మనమందరం కూడా మన దేవుని మాట వింటేనే మనకి ఏ ఆశీర్వాదమైనా ఆయన మనకి ఇస్తాడు. వినకుండా ఏ ఆశీర్వాదం రాదండి. వినాలి, దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, గైకొని నడుచుకోవాలి. డెఫినెట్గా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఏమంటాడు తెలుసండి, మీలో బీదలు ఉండరు. ఇప్పుడు మనం పేదరికాన్ని అనుభవిస్తున్నామంటే, దరిద్రతలో మనం ఉన్నామంటే, అప్పులు చేస్తూ బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఏంటంటే దేవుని మాట మనం వినకపోవడమే.
ఇప్పుడు దేవుని మాట మనం విన్నాం అనుకోండి, దేవుని ఆశీర్వాదాలు మనకి సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. మీలో ఎందుకు భేదాలు ఉండరంటే, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లుగా నిన్ను ఆశీర్వదించును. నీతో చెప్పాడు కదా, నువ్వు నా మాట వింటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నువ్వు నా మాట వింటే నేను నీకు అజ్జేసి పెడతా, ఇజ్జేసి పెడతామని మన పిల్లలకు చెప్తాం కదా. దేవుడు కూడా అంతేనండి, మనం చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి జీవులను ఉద్దేశిస్తాం, మరి మన దేవుడు ఇంకా అంతకంటే శ్రేష్టమైనవి ఇస్తాడు కదా. మన మాటింటే మన పిల్లలకి ఎంతో కొంత సహాయం చేస్తాం. మరి మన దేవుడు మాట మనం వింటే మన దేవుడు అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలు, సమృద్ధికరమైన దీవెనలు మనకు మెండుగా దయచేస్తాడు. తెలుసుకోండి, దేవుని మాట వినండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెడిపోబాకండి. దేవుని మాట వింటే తప్పనిసరిగా అన్ని రకాల ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాల్లో చాలా ఉన్నాయి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందంట. నీకు ఐశ్వర్యం రావాలంటే దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని మాటను వినాలి. దేవుని మాట వినకపోతే నీకు ఆశీర్వాదం రాదు. వినండి దేవుని మాటలు, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వింటే తప్పనిసరిగా మీ కొదువులు తీరుతాయి, మీ కొరతలు తీరుస్తాయి, మీకున్న రుణాలు తొలగిపోతాయి, మీకున్న లోటుపాట్లన్నీ కూడా సరిచేయబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేని గురించి మీరు చింతపడబాకండి. యేసుప్రభు చెప్పాడు, మత్తయి వార్తలు అంటాడు, ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందమా అని మీరు ఎందుకు చింతపడతారు? మీ ప్రతి అవసరం మీ దేవునికి తెలుసు. అది కావాలి, ఇది కావాలి, ఏది కావాలి, అన్నీ దేవుడు తెలుసు. సమయానుకూలంగా మీకు ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వాలంటే నువ్వు ఆయన మాట వినాలి. వస్త్రాలు ఇస్తాడు, గృహాన్ని ఇస్తాడు, ఉద్యోగాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, జాబులో మీకు మంచి పొజిషన్ కలుగు చేస్తాడు. అన్నీ దేవుని ద్వారా ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడతాయి. దేవుడు ఆశీర్వదించే దేవుడు, శపించే దేవుడు కాదు. నువ్వు ఆయన మాట వింటే డెఫినెట్గా నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుని స్తోత్రం కలిగా హల్లెలూయా. ఆశీర్వాదాలకి మూలం ఏంటో తెలుసా? మాట వినడం. మాట వినకుండా మన దేవుడి దగ్గర నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామండి? మాట వినండి. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహమా లే అన్నాడు. ఆదికాండం 12 అధ్యాయాలు మనం చదివితే, నీ దేశమును విడిచి, నీ బంధువులు విడిచి, నీ ఇంటిని విడిచి నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళి అన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీవు ఆశీర్వాదం కరంగా ఉంటావని దేవుడు చెప్పాడు. మరి వెంటనే దేవుని మాట విన్నాడు అబ్రహాం, లోబడ్డాడు. దేవుడు చెప్పినట్లుగా లేచి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, దేశాన్ని వదిలిపెట్టి బయలుదేరి వెళ్ళాడు. ఆయన దేవుని మాట ఆయన విన్నాడు కాబట్టి దేవుడు అబ్రహామును విడిచిపెట్టల, బయలుదేరిన వెంటనే ఆశీర్వాదాలు కుమ్మరించబడవు. కొన్ని శోధనలు రావచ్చు, కొన్ని టెస్టులు రావచ్చు, కొన్ని పరీక్షలు రావచ్చు. వీటన్నిటిని చేయించుకుంటూ వెళితే డెఫినెట్గా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. కొంత దూరం వెళ్ళిన తర్వాత అబ్రహాం గారు కరువులోకి వెళ్ళిపోయాడంట. ఆ దేశమంతా కరువు వచ్చిందంట. అయినంత మాత్రాన అబ్రహాం గారు, అమ్మో దేవుడు నన్ను కరువులోకి తీసుకొచ్చాడేంటి అని బాధపడలేదు. దేవుడు చెప్పాడు, ముందుకెళ్ళిపోబయ్యా అన్నాడు. వెళ్ళిపోయాడు. దేవుని మాట విన్న నేర్చుకోండి. విన్న వాళ్ళు ఎవరు కూడా చెడిపోలేదు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. ఇదిగో లేచి వెళ్ళంటే వెళ్ళాడు, నీ కుమారుడిని బలిగా ఇమ్మంటే ఇచ్చాడు. ఏది అడిగితే అది దేవుని సన్నిధిలో అబ్రహాము చేశాడు. దేవుడు చెప్పిన మాటను అబ్రహాము విన్నాడు. ఏది కూడా నేను ఇది చేయను ప్రభువా, ఇది చాలా టఫ్గా ఉంది ప్రభువా, ఇది కఠినమైనటువంటి మాట ప్రభువా, ఈ మాట నేను వినలేను అని పక్కకు పోయి తొలగలేదు. ఆయన ప్రతి మాట విన్నాడు కాబట్టే ఈరోజు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అబ్రహాము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నీవు కూడా నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ బిడ్డల బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. అప్పుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల పిల్లల సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవుడు, ఆయన ఆశీర్వదిస్తే అప్పులు ఉండవు. ఇక్కడ అంటాడు, మీలో భేదలు ఉండరు. ఎందుకు భేదలు ఉన్నారంటే దేవుని ఆశీర్వాదాలు కరువయ్యే. మీ కుటుంబంలో అది లేదు, ఇది లేదు, బియ్యం లేదు, నూనె లేదు, ఏమంటే బండిలో పెట్రోల్ డబ్బులు లేవు, జేబులో పరుసు ఖాళీ అయిపోయింది, ఇవన్నీ కూడా ఎందుకు లేమి కొరత అంటే మనం దేవుని వైపు చూడకుండా ఉండడం వల్లే, దేవుని మాట వినకపోవడం వల్లే. వినండి, తప్పనిసరిగా దేవుడు చెప్పింది చెప్పినట్లు మీరు వినండి.
మీ కొదువులు తీరిపోతాయి, కొరతలు తీరిపోతాయి, లేమి తొలగిపోతాయి, సమృద్ధి కలుగుతుంది. మీరు ఇతరులకు అప్పిచ్చేదరు కానీ అప్పు చేయరు అంటాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ విధమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పటి వరకు అప్పుల్లో కూరుకున్నావా? నెలోళ్ళకి కట్టాలి, లేకపోతే పలానోళ్ళకి వడ్డీలు కట్టాలి, ఇవన్నీ టెన్షన్స్తో నువ్వు సతమతం అయిపోతున్నావా? ఎవరు కూడా బయటికి తీసుకురాలేరండి. ఒకరినొకరు అభివృద్ధులను తీసుకురారు. ఎవరైనా ఎదుగుతూ ఉంటే కిందకి లాగడానికి చూస్తారు, కానీ పైకి ఎవరు తీసుకురారు. సమాజంలో బంధువులైనా, రక్త సంబంధులైనా, ఇరుగు పొరుగు వాళ్ళైనా ఎవరైనా చూసేది మన పతనాన్నే చూస్తారు, మనం పడిపోవడాన్నే చూస్తారు, మనం చెయ్యి చాపి విధంలో ఉంటామని దాని కొరకే చూస్తారు. కానీ పైవారిగా చూడడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదండి. ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయింది. కానీ నిన్నుగా ఆశీర్వదించేవాడు దేవుడే, నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడేవాడు దేవుడే, నీకు అప్పులు లేకుండా చేయడానికి చూసేవాడు దేవుడే. మనుషులందరూ కూడా వీడు అప్పుల్లో కూరుకుపోతే బాగుండు, వీడు కష్టాలు పాలైతే బాగుండు, వీళ్ళ కుటుంబం అధోగతి పాలైతే బాగున్నాను అనుకుంటారు. కానీ నీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఉన్నతంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభుకు స్తోత్రాలు కలుగునే. హల్లెలూయ. దేవుడు ఆశీర్వదించే దేవుడు, దేవుడు అప్పులు లేకుండా చేసే దేవుడు, ఆర్థికంగా సమృద్ధిని కలుగు చేసే దేవుడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంటండి. ఏమండి, అబ్రహాం ఐశ్వర్యవంతుడు అవ్వలేదా? దేన్ని బట్టి ఐశ్వర్యవంతుడయ్యాడు? ఆయన దేవుని మాట వినడాన్ని బట్టే. నీ జీవితంలో కూడా ఐశ్వర్యవంతుడు అవ్వాలన్నా, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా, నువ్వు ఇతరుల మీద ఏలే వ్యక్తిగా అధిపతిగా నువ్వు నియమించబడాలన్నా, నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా అండి? దేవుని మాట విను. తప్పనిసరిగా నా బిడ్డ నా మాట వింటున్నాడు, నేను చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు, నా మాటకు విధేయుడు అవుతున్నాడు అని దేవుడు కూడా నీ మీద దృష్టి నిలుపుతాడు. తప్పనిసరిగా ఉన్న స్థితిలో నుండి దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోని తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయ. ఆ స్థితిని కలగాలంటే దేవుని మాట వినడం నేర్చుకో, తగ్గించుకో, శ్రద్ధగా విను. ప్రభువా, ఇదిగో నేను ఇక్కడున్నాను ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నీ స్వరం వినడానికి ఇష్టపడుతున్నాడయ్యా, నీ మాట నేను తూచా తప్పకుండా పాటిస్తాను ప్రభువా అని నువ్వు దేవుని దగ్గర ఆయన స్వరం వినడానికి ఇష్టపడు. తప్పనిసరిగా ఆశీర్వాదాలు వెంబడి, ఆశీర్వాదాలు దీవెన వెంబడి, దీవెనలు దేవుడిని కలుగు చేస్తాడు. ఓ, నీ చెయ్యి ఎవరి చేతి కింద ఉండకుండా నీ చెయ్యి పై చేయిగా ఉండేటట్లుగా దేవుడు చేయునుగాక. దేవుడు అలాంటి ఆశీర్వాదం చేత నిన్ను నీ కుటుంబాన్ని తృప్తిపరచబోతున్నాడు. కాబట్టి విను దేవుని మాటలు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించు. దేవుని మాటని ఎప్పుడు నిర్లక్ష్యంగా పెడచెవిని పెట్టబాక. ఆశీర్వదించే దేవుడి మాట వినండి. ఆయన అన్ని రకాల ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. భూఫలాన్ని ఆశీర్వదిస్తాడు, నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిండి పిసుకు తొట్టెను ఆశీర్వదిస్తాడు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేస్తాడు, ఇంట్లోనికి వచ్చేటప్పుడు ఆశీర్వాదాలు తీసుకుని వచ్చే విధంగా దేవుడు చేస్తాడు. నీ పిల్లల్ని ఆశీర్వాదకర్తలుగా దేవుడు నియమిస్తాడు. వాళ్ళ మాట వీళ్ళ మాట విని చెడిపోకుండా, దేవుని మాట విని బాగుపడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, గొప్ప స్థితిని ఇస్తాడు. పెంట కుప్ప నుండి ఆయన దీనిలోను పైకి లేవనెత్తి ప్రధానులతోనూ అధిపతులతోనూ కూర్చుండబెట్టుటకు మన దేవుడు సమర్థుడు. అలా నువ్వు కూర్చోవాలంటే, అలా ఉన్నతమైన స్థితిలో నువ్వు ఎదగాలంటే దేవుని మాట వినడం నేర్చుకోవాలి. అలాగే దేవుని మాట విన్న భక్తులు అనేక మందిని మనం చూస్తున్నామండి బైబిల్ గ్రంథంలో. దేవుని మాట విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, ఆశీర్వాదమునకు కర్తలుగా వాళ్ళు నియమించబడ్డారు. వారి ద్వారా వారి యొక్క సంతానం అంతా కూడా ఆశీర్వదించబడింది. ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను, దేవుని మాట వినండి, దేవుని మాటకు లోబడండి, శ్రద్ధగా ఆలకించండి. దేవుని మాటలు ఆయన చెప్పినట్లు వినండి. తప్పనిసరిగా నీ కుటుంబంలో కొరతలు తొలగించబడతాయి, లేమి తొలగించబడుతుంది. అన్నిటిని దేవుడు సర్వం సమృద్ధిగా నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకో పాయింట్ నేను చెప్తాను, వినండి. వినడం ద్వారా ఏం కలుగుద్ది అంటే, మత్తయి వార్త 7:24 యేసుప్రభు వారు అంటున్నారు కదా, ఈ నా మాటలు విని వీటి ప్రకారం గైకొని నడుచుకొని వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు అంటే జ్ఞానవంతుడై ఉంటాడంట. దేవుని మాటలు వినాలి. విన్నవాడు ఏమవుతాడంటే, అంటే విని దాని ప్రకారం గైకొని నడుచుకునేవాడు జ్ఞానం కలిగేవాడు అవుతాడంట. ఈ మత్తయి సువార్తలో 5:6, 7:7 ఈ 3 ఆయన అనేకమైనటువంటి వాక్యాలు తన యుద్ధకు వచ్చిన జనసమూహంతో మాట్లాడారు. వాళ్ళందరూ చాలా శ్రద్ధగా ఆయన వాక్యాలు విన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళతో లాస్ట్ ఫైనల్ వాడు యేసుప్రభు చెప్పింది ఏంటి తెలుసా,
విన్న మీరు విన్న ప్రకారం గైకొని నడుచుకోవాలన్నాడు. వింటే జ్ఞానం వస్తుందండి. ఏ మాటలు వింటే? దేవుని మాటలు వింటే జ్ఞానం. బైబిల్ చదివిన వాళ్ళే జ్ఞానవంతులు అవుతున్నారు. దేవుని స్తోత్రం. అల్లెలూయ. ఎవరైనా చూడండి, ఇప్పుడు బల్బు తయారు చేసినటువంటి ఆయన ఎవండి, ఆల్విన్ ఎడిసన్. ఆయన బైబిల్ చదివే అది తయారు చేయగలిగాడు. ఆయన ఒక మాట అన్నాడు, నన్ను దేవుని వాక్యం వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను అన్నాడు. లోక బైబులు వెలుగుని జ్ఞానాన్ని ఇస్తుంది అంటాడు. వాక్యం చదివితే ఎక్కడ లేని జ్ఞానం వస్తుంది. సైన్సు బైబిల్లో ఉంది, సోషల్ స్టడీస్ బైబిల్లో ఉంది, రాజ్యాంగం బైబిల్లో ఉంది, నిబంధనల ఆజ్ఞలన్నీ బైబిల్లో ఉన్నాయి. మనం ఎలా జీవించాలో బైబిలే నేర్పిస్తుంది. భార్యాభర్తలు ఎలా ఉండాలో బైబిలే చెప్తుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూసుకోవాలో బైబిలే ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోపడాలో ఆ జ్ఞానాన్ని ఇచ్చేది బైబిలే. పని వాళ్ళు యజమానులకి ఎలాగా నడుచుకోవాలో అది ఆ జ్ఞానం కూడా బైబిలే ఇస్తుంది. ఎక్కడ నిలవాలో చెప్పేది బైబిలే, ఎక్కడ నడవాలో చెప్పేది బైబిలే, ఎవరి దగ్గర ఆలోచన తీసుకోవాలో చెప్పేది బైబిలే. బైబిలు ఇచ్చేంత జ్ఞానం ప్రపంచంలో మరి ఏ గ్రంథము ఇవ్వదండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనుషులకు తెలివినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది, ఏ విధంగా బిహేవ్ చేయాలో నేర్పిస్తుంది. సర్వ జ్ఞానం కూడా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. బైబిల్ చదివిన వాళ్ళు మంచి పాండిత్యం సంపాదించుకున్నారు. ఏమండి, బైబిల్ చదవకుండా మహాత్మా గాంధీ గారు అహింస సిద్ధాంతాన్ని పాటించారా? బైబిల్ చదివారు కాబట్టి ఆయన అహింస సిద్ధాంతాన్ని పాటించాడు. ఆయన బైబిల్ చదివిన వాళ్ళందరూ కూడా మహాజ్ఞానులయ్యారు, గొప్పవాళ్ళయ్యారు. వాళ్ళు చాలా తెలివిని సంపాదించుకున్నారు. నీ జీవితంలో కూడా నువ్వు తెలివి కలిగిన వాడిగా జ్ఞానవంతుడిగా ఉండాలంటే బైబిల్ చదవండి. అనేక పుస్తకాలు చదువుతారు, కాలేజెస్ బుక్స్ కానీ లేకపోతే స్కూల్ బుక్స్ కానీ అవి చదవద్దని నేను చెప్పట్లా. ఫస్ట్గా బైబిల్ చదవండి. ఉదయాన్న లేవడంలోనే బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానం చేయండి. బైబిల్ చదివిన ప్రతి వాళ్ళు కూడా జ్ఞానవంతులు అవుతారు. నీకు జ్ఞానం రావాలంటే తప్పనిసరిగా చదవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. వినడం ద్వారా నీకేమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. తెలివితేటలకు వస్తాయండి. పేతురు ఉన్నారు, యోహాన్ ఉన్నారు, యేసుప్రభు శిష్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ రాజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారట. రాజుల దగ్గర వెళ్ళి మాట్లాడుతుంటే వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారంట. వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు యేసుప్రభు మాటలు విని జ్ఞానాన్ని సంపాదించుకున్నారని. ప్రియ దేవుని బిడ్డ, నీ చదువులో జ్ఞానం రావాలి. కుమార్తె, నీవు ఇంట్లో మంచిగా కాపురం చేయాలంటే జ్ఞానం రావాలి. పిల్లల్ని మంచిగా పెంచాలంటే జ్ఞానంతో పెంచాలి. నీకు జ్ఞానం లేకపోతే నీ పిల్లల్ని ఎలా జ్ఞానవంతులకు పెంచగలుగుతావు, కుటుంబాన్ని ఎలా పోషించుకోగలుగుతావు? బైబిల్ చెప్తుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను. జ్ఞానం లేకుండా ఇల్లు కట్టుకోలేరు, కుటుంబాన్ని నడిపించలేరు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే బైబిల్. పిల్లలు తప్పుదారిలో వెళ్ళిపోతున్నారని భయపడుతున్నావు. ఎలా పెంచాలో బైబిల్ నేర్పిస్తుంది, ఎలాగ వాళ్ళకి బోధ చేయాలో బైబిల్ నేర్పిస్తుంది. కుటుంబాన్ని నడిపించుకోవాలన్నా జ్ఞానం కావాలి, అభివృద్ధి చెందాలన్నా జ్ఞానం కావాలి, ఇతరులతో మాట్లాడాలన్నా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని పరిశుద్ధ గ్రంథం చదవండి. గ్రంథం నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తుంది, తెలివి బుద్ధిని అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం వినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయండి. ఫస్ట్ నుండి చెప్తున్నాను, దేవుని వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా అనేక కార్యాలు దేవుని దగ్గర నుండి పొందుకోగలుగుతాం. దేవుని వాక్యం వింటే స్వస్థత కలుగుద్దండి. దేవుని వాక్యం వింటే ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని వాక్యం వింటే జ్ఞానం కలుగుతుంది. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మనుషుల మాటలు వినడం, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడం, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈరోజు నుండి మీకు సమయం దొరికినప్పుడల్లా, సమయం అనుకూలంగా ఉన్నప్పుడల్లా వాక్యం వింటామండండి. బైబిల్ చదువుకోండి, బైబిల్ ధ్యానం చేయండి. తప్పనిసరిగా ఆశీర్వాదాలు దేవుడు మీకు సమృద్ధిగా కలుగు చేస్తాడు. ఏ విషయంలో జ్ఞానం కొద్దుగా ఉందో ఆ విషయంలో దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ రోజున మేము ఈ విధంగా ఈ స్థితిలో ఉండి వాక్యాన్ని నేర్పిస్తున్నామంటే, అనేక కుటుంబాలు మేము కట్టగలుగుతున్నామంటే, అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా? ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. దీన్ని చదవడం బట్టి వెర్రి వాళ్ళను జ్ఞానవంతులు చేసేది దేవుని వాక్యమేనండి. తెలివి లేని వాళ్ళకి తెలివిని పుట్టించేది దేవుని వాక్యమే. మా పిల్లవాడికి చదువు రావట్లేదని బాధపడబోకండి, మా పాపకు చదువుకు రావట్లేదని బాధపడబోకండి. బైబిల్ చదివించడం ముందు బైబిల్ చదవండి. ఆ బైబిల్ చదవడం ద్వారా మంచి జ్ఞానం. అనేక మంది శాస్త్రవేత్తలే కానివ్వండి, ఎక్కడి నుంచి శాస్త్రవేత్తలు అయ్యారండి? వాళ్ళకి ఎవరికి జ్ఞానాన్ని ఇచ్చారండి?
దేవుని వాక్యమే వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చింది. ఆ వాక్యాన్ని మీరు కూడా చదవండి, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవుడు మిమ్మల్ని మీ హృదయాలను జ్ఞానంతో నింపుతాడు, ఆశీర్వాదాలతో మీ కుటుంబాన్ని నింపుతాడు. వినటం వల్ల ఆశీర్వాదం వస్తుంది, బీదరికం తొలగిపోద్ది. వినటం వలన జ్ఞానం కలుగుతుంది, వెర్రితనం అజ్ఞానం తొలగిపోద్ది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి మనసు నిలపండి. ఆ వినే మనసు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమీన్. కొలుముసుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దేవా, నీ మాటలు నేను శ్రద్ధగా వినే మనసు నాకు దయచేయమని ప్రార్థన చేయండి. వింటే ఎన్ని లాభాలు కలుగుతాయో నీ దాసుని ద్వారా నేను నేర్చుకోవడానికి సహాయం చేసావు ప్రభా. ఈరోజు నుండి వాక్యం వింటాను, విశ్వాసాన్ని బలపరుచుకుంటాను, విన్నదాన్ని బట్టి నేను ఆశీర్వదించబడతాను అని ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పటివరకు మా ప్రియబిడ్డలందరూ కూడా మీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. ఈ విన్న ఈ రోజు మొదలుకొని వీరి జీవితాల్లో అద్భుతాలు చూడాలి, ఆశీర్వాదాలు చూడాలి, స్వస్థతలు పొందుకోవాలి, దీవెనలు పొందాలి, బీదరికం తొలగిపోవాలి, అప్పుల నుండి విడుదల పొందాలి, అలాగే అజ్ఞానం నుండి వారు విడుదల పొందాలి, జ్ఞానవంతులు అవ్వాలి. అలాంటి కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం వింటే ప్రజలు జీవితాలు మార్చబడతాయి ప్రభువా, అద్భుతాలు వాళ్ళు చూడగలుగుతారు. అలాంటి భాగ్యం ఈ ప్రియబిడ్డలందరికీ అనుగ్రహించమని మీ దీవెనలకు పాత్రలుగా చేయండి. వీరి కుటుంబాలను ఆశీర్వదించండి, బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, కష్టాల నుండి విడిపించండి, సమస్యల్లో పరిష్కారం దయచేయండి, కుటుంబంలో సమాధానం దయచేయండి, సంతోషం ఆనందంతో కుటుంబం నాయన నిన్ను నిత్యము ఆరాధించే భాగ్యము ఈ బిడ్డల కుటుంబాలకు మీరు అనుగ్రహించమని, దీవెనలు సమృద్ధిగా కలుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మేంద్ర నిన్న సహవాసం సమాధానం, దేవుని వాక్యం అన్న ప్రియులైన మీ అందరికీ, ఆయన ప్రేమించే సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం తోడని నడిపించునుగాక. ఆమేన్. ఈ వాక్యం శ్రద్ధగా విన్న మిమ్మల్ని అందరూ కూడా, మీ కుటుంబస్తులను, మిమ్మల్ని ప్రభు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి తెలియజేస్తున్నాను, మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నా, ఏదైనా సందేహాలు ఉన్నా మాకు ఫోన్ చేయండి. మేము ఇప్పుడు అందుబాటులో ఉంటాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఏ సలహాలు ఇవ్వాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబస్తులందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.